యేసు నీళ్లపై నడవటం. మత్తయి 14:22-33. ఆ తర్వాత యేసు తన శిష్యులతో పడవనెక్కి తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. తానక్కడే ఉండి ప్రజల్ని ఇళ్లకు పంపాలని ఆయన ఉద్దేశం. ప్రజల్ని పంపేశాక యేసు ఏకాంతంగా ప్రార్థించటానికి కొండ మీదకి వెళ్ళాడు. సాయంకాలం అయింది, అయినా ఆయన ఒక్కడే అక్కడ ఉండిపోయాడు. పడవ ఒడ్డుకు చాలా దూరంలో ఉంది. గాలి వీయటం వల్ల అలలు ఆ పడవను కొడుతూ ఉన్నాయి. రాత్రి 4:00 యేసు నీళ్ల మీద నడుస్తూ శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన నీళ్లపై నడవటం చూసి శిష్యులు దయ్యం అంటూ భయంతో పెద్ద కేక పెట్టారు. యేసు వెంటనే, భయపడకండి, నేనే, ధైర్యంగా ఉండండి అని అన్నాడు. పేతురు, ప్రభు, మీరైతే నీళ్ళ మీద నడుస్తూ నన్ను మీ దగ్గరకు రానివ్వండి అని అన్నాడు. యేసు, రా అని అన్నాడు. అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ళ మీద నడుస్తూ యేసు దగ్గరకు వెళ్ళాడు. కాని గాలి వీయటం గమనించి భయపడి నీళ్ళలో మునుగుతూ బిగ్గరగా, ప్రభూ, నన్ను రక్షించండి అని కేక వేశాడు. యేసు వెంటనే తన చేయి చాపి అతన్ని పట్టుకొని, నీలో దృఢవిశ్వాసం లేదు, ఎందుకు సందేహించావు అని ప్రశ్నించాడు. వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది. పడవలో ఉన్నవాళ్ళు యేసుకు మొరుక్కుతూ, మీరు నిజంగా దేవుని కుమారుడు అని అన్నారు.